ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం శ్రీ సాయి సచ్చరిత వైభవం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం సచ్చరిత వైభవం గురించి ఎంత మాట్లాడుకున్నా తనివి తీరదు ఎందుకంటే సచ్చరిత మనకు నేర్పనటువంటి పాఠం కానీ ఆ సచ్చరిత స్పృశించినటువంటి అంశం కానీ ఏది ఉండదు మన జీవితంలో మనం ఎట్లా ఉండాలి మన నడవడిక ఎట్లా ఉండాలనేటువంటిది కూడా శ్రీ సాయి సచ్చరిత మనకు చెప్తుంది అందుకనే మనందరము కూడా మన ముందున్నటువంటి గొప్ప బాధ్యత ఏంటంటే కేవలం సచ్చరితను మనం అర్థం చేసుకోవడమే కాదు భవిష్యత్ తరాలు శ్రీ సాయి సచరిత పట్ల మక్కువ పెంచుకునేలాగా మనం చేయాలి అందుకు మనం చేయాల్సింది కేవలము మన మట్టుకు మాత్రమే సచ్చరిత పారాయణాన్ని పరిమితం చేయకూడదు సచ్చరిత గొప్పతనము మనం మాత్రమే ఆస్వాదించడం కాదు భవిష్యత్ తరాలకు ఈ సత్యరిత యొక్క మాధుర్యాన్ని మనం పంచాలి భవిష్యత్ తరాలకు ఈ సచ్చరిత మాధుర్యాన్ని అందించడం ద్వారా వారి జీవితాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే పండు వెన్నెల్లాగా ఉంటాయి వారి జీవితాలు ఎవరమైతే మనం శ్రీ సాయి సత్యరితను ఆశ్రయిస్తామో వాళ్ళందరిలో కూడా ఒక గుణాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి ఈర్ష్యా ద్వేషాలు పోతాయి ఒకవేళ మొత్తం పోకపోయినా సరే ఒక తొంభై శాతం పోయి పది శాతం ఉన్న పెద్ద సమస్య కాదు ఎందుకంటే నూటికి నూరు శాతం అణువనువున ఈర్ష్యా ద్వేషాలతో ఉన్నదానికంటే కూడా ఒక తొంభై శాతం వాటిని వదిలించుకొని ఒక పది శాతం అప్పుడప్పుడు ఎందుకంటే మన మనుషులం కాబట్టి లేస్తూ ఉంటాయి మనలో కూడా అప్పుడప్పుడు సరే అది మానవ సహజం మానవ జన్మకు ఉన్నటువంటి ఒక శాపం అది అయినప్పటికీ కూడా తొంభై శాతం మనము ఈర్ష్యా ద్వేషాలను వదిలేసుకుంటాం ఇందులో ప్రధానమైనటువంటిది సచ్చరిత ద్వారా బాబాను ఆశ్రయించడం ద్వారా మనము నేర్చుకునేటువంటి మౌలికమైనటువంటి విషయం ఏంటంటే సమానత్వభావం సమదృష్టి సచ్చరిత మనకు చాలా అద్భుతంగా నేర్పిస్తుంది ఎందుకంటే బాబా యొక్క జీవన విధానం సచ్చరితలో చదివినట్టయితే సమానత్వ భావన అందరినీ సమానంగా చూడమనేటువంటిది సచ్చరిత అణువణువులోనూ ఉంటుంది ఎందుకంటే బాబా జీవన విధానమే అలాగా ఉంది బాబా బాగా ధనవంతుల్ని దగ్గరికి దిగలేదు బాగా పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళతో మాత్రమే బాబా మాట్లాడలేదు బాబా తన యొక్క సన్నిహిత సంబంధాన్ని తన ప్రేమను ఎక్కువగా ఎవరి పట్ల చూపెట్టేవారు ఒక పూట తింటే రెండు పూటలు పస్తులు ఉండేటువంటి మహల్సా పట్ల ఎక్కువ మమకారం ఉండేది ఒక సాధారణమైనటువంటి బడిపంతులైనటువంటి శ్యామ పట్ల ఒక అవివాజ్యమైనటువంటి ప్రేమ ఉండేది పురందరే ఒక సాధారణమైనటువంటి ఉద్యోగి ఏ నెల కా నెల గడవడం కూడా కష్టం అటువంటి పురందరే పైన ప్రేమ ఉండేది ఇప్పటికి కూడా మనం చూస్తాము బాబాకు మనలాంటి సాధారణమైనటువంటి బిడ్డలంటేనే అమితమైనటువంటి ప్రేమ అట్లని చెప్పి బాబా దగ్గరికి పెద్ద పెద్ద హోదాలో ఉన్నటువంటి వాళ్ళు సంస్థానాధీశులు వీళ్ళందరూ వచ్చినప్పటికీ కూడా వాళ్ళకంటే ఎక్కువగా తన పట్ల అమితమైనటువంటి ప్రేమతో ఉన్నటువంటి మహల్సా పట్ల శ్యామా పట్ల తనకు సేవ చేస్తున్నటువంటి అబ్దుల్లా పట్ల ఎక్కువ ప్రేమను బాబా చూపేవారు పేదవాడైనప్పటికీ ధనికుడైనప్పటికీ వేదాంగ పారాయణం చేయగలిగినటువంటి చందోరకరైనా ఏమాత్రం కూడా పురాణ జ్ఞానం లేనటువంటి మహల్సా అయినా అబ్దుల్లా అయినా వీరందరూ బాబాకు సమానమే శ్రీ సాయి సచ్చరిత మనకు నేర్పేటువంటి ఈ సమానత్వ భావన మన జీవితంలో ఎంత ఉపయోగపడుతుందంటే మనం గనక ఈ విషయాలను చిన్నతనం నుండే పిల్లలకు చెప్పగలిగితే వాడి జీవితంలో వాడు ఎంచుకునేటువంటి రంగం ఆ రంగంలో తను ఎంచుకునేటువంటి మనుషులు తను పనిచేసేటువంటి చోట సమూహంతో ఎట్లా నడవాలి అందరి పట్ల ఎట్లా సమానత్వ భావన కలిగి ఉండాలనేటువంటిది ఈ శ్రీ సాయి సచ్చరిత భవిష్యత్ తరాల వారికి అద్భుతంగా నేర్పిస్తుంది మనం సమాజంలో మంచి పేరు రావాలంటే పెద్ద ఎత్తున దాన ధర్మాలు చేస్తేనో గుళ్ళు కట్టిస్తేనో బడి కట్టిస్తేనో లేకపోతే మన హోదా పెరిగితేనో సమాజంలో మనకు మంచి పేరు వచ్చినట్టు కాదు మనకు సమాజంలో మంచి పేరు ఎప్పుడు వస్తుందంటే ఫలానా ఆయన తన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళందరినీ కూడా ఏమాత్రం భేదభావం లేకుండా అందరినీ సమానంగా చూసేవాడు వాడు హరిజనుడైనా గిరిజనుడైనా లేకపోతే మధ్యతరగతి వాడైనా ఉన్నత కుటుంబానికి చెందినటువంటి వాళ్ళైనా ఎవరినైనా సమానంగా చూసేవారండి అని చెప్పి ఆ విషయం చాలా గొప్పగా చెప్పుకుంటారు బాగా డబ్బు ఉండి పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళతోటి మనం మాట తీరు ఒక రకంగా ఉంటుంది మామూలు సాధారణమైనటువంటి స్థితిలో వాచ్మెనో లేకపోతే చెత్తెత్తకపోయేటువంటి వాడో వారితోటో వీరితో మామూలు కింద స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళతోటి ఒక రకమైనటువంటి సంభాషణ ఉంటుంది అట్లా కాకుండా మనం ఎవరితోటైనా సరే ఒకే రీతిన సంభాషించగలిగి ఒకే రీతిన వారిని గౌరవంగా చూడగలిగితే బాబా చెప్పినటువంటి సమానత్వ భావనను మనం ఆచరించినట్టు ఇది మన సమాజంలో మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది కాబట్టి బాబా చూపినటువంటి సమానత్వ భావన శ్రీ సాయి సచరితలో మనకు అనువనువునా కనిపిస్తుంది మీరు చూడండి బాబా తన భోజనం చేసేటప్పుడు అందరినీ తన పక్కన కూర్చుని పెట్టుకునేవారు కాకలు తీరినటువంటి కాకాసాహెబు వేదాంగ పారాయణమైనటువంటి నానాసాహెబ్ చందోర్కర్ జోగ్ బ్రాహ్మణ కులానికి చెందినటువంటి అనేక మంది తాతయ్య సాహెబ్ నూల్కర్ లాంటి వాళ్ళు అందరూ కూడా అందరితో సమానంగా కూర్చొని తినేవారు ఎక్కడా భేదభావన బాబా దగ్గర ఉండేది కాదు అయితే తన దగ్గరికి వచ్చేటువంటి భక్తుల్లో ఎవరికీ భేదభావన ఉండకూడదు అటువంటి వాడు ఇక్కడ అడుగు పెట్టకూడదు అనేటువంటి దాంతో మసీదులో ఎప్పుడూ కూడా కుష్టి వ్యాధితో ఉన్నటువంటి బాగోజీ ఉండేవాడు మరి కుష్టి వ్యాధి ఉంది కదా అటువంటి వాడి దగ్గరికి ఎవరు వస్తారు రారు కదా బాబా కుష్టి వ్యాధి తగ్గించినా సరే ఆ చేతులు వేళ్ళు వంకర ఉన్నాయి కదా వాటితోటే కదా బాబాకు సేవ చేస్తున్నాడు ఆ చేతులతోటే కదా బాబాకు రోజు ఆ చేతి గాయమైన దగ్గర నుంచి కూడా మహాసమాధి వరకు కూడా రోజు నెయ్యి రాసి పట్టుకట్టేవాడు మరి అటువంటి అప్పుడు ఆ కుష్టి వ్యాధి పట్టుకున్నటువంటి చేతి మనం తాకవచ్చా ఆ పాదాలను మనం తాకవచ్చా అనేటువంటి వేరే దురుద్దేశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మసీదులోకి అడుగుపెట్టేవారు కాదు సమానత్వ భావం కలిగి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే మసీదులో అడుగుపెట్టేటువంటి వారు ఎందుకనంటే బాబా దర్శనం కోసం ఆ రోజుల్లో అనేక మంది బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నతాధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కాస్త సంసార నిధులు వీళ్ళందరూ వచ్చి గుడారాలు వేసుకొని ఉండేవారు బాబా దర్శనం కోసం అటువంటి వాళ్ళు చాలా రోజులు దర్శనానికి అనుమతించేవారు కాదు ఎందుకు వారిని అనుమతించేవారు కాదు ఎందుకనంటే వారిలో సమానత్వ భావన లేదు మేము చాలా గొప్పవాళ్ళము మాకు ప్రత్యేకంగా ఇక్కడ మర్యాద కావాలి మేము ప్రత్యేకంగా అందరికంటే భిన్నంగా గుడారాలు వేసుకొని ఇక్కడ ఉన్నాము అనేటువంటి దాంట్లో వాళ్ళు ఉండేటువంటి వాళ్ళు ఎవరికైతే ఆ సమానత్వ భావన లేనటువంటి మానసిక స్థితి ఉంటుందో వాళ్ళంత తొందరగా బాబా మసీద్ మెట్లెక్కించేవారు కాదు మీరందరూ కూడా చూస్తారు మక్కా మసీద్ యాత్ర చేసి వచ్చినటువంటి మౌలి తను ఒక గొప్ప గర్వంతో ఉంటాడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా నేను అనేకసార్లు మక్కా మసీదు యాత్ర చేసి వచ్చాననేటువంటి అహంకారంతో ఉంటే బాబా మెట్లక్కనివాడు ఆఖరికి శ్యామ కల్పించుకొని ఎందుకు బాబా ముసలాయిని ఇబ్బంది పెడుతున్నావు మెట్లెక్ అని అంటే బాబా పెట్టినటువంటి పరీక్షకు అనేక ప్రశ్నలకు అతను సమాధానం చెప్పిన తర్వాత అప్పుడు బాబా అతన్ని కౌగలించుకుంటాడు ఎప్పుడు కౌగలించుకుంటాడు నేను ఇన్ని మక్కా మసీదు యాత్రలు చేసినప్పటికీ కూడా నాకు ద్వారకామై మసీదు మెట్లెక్కేటువంటి అర్హత లేదంటే నేను ఎంత అల్పుణ్ణి అనేటువంటి భావన తనకు వచ్చినప్పుడు తన యొక్క అహంకారం రాలి కింద పడిపోయినప్పుడు అప్పుడు బాబా అతన్ని ఆ మౌలిని కా కౌగలించుకొని చక్కగా మసీదులోకి పిలిచి భోజనం పెడతాను అంటే ఎవరికైతే సమానత్వపు భావన లేదో ఆ రోజు మసీదు మెట్లెక్కేవారు కాదు బాబా మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ప్రధానంగా నేర్చుకోవాల్సినటువంటిది సమానత్వ భావన మీరు చూడండి బూటీ కోటీశ్వరుడు బాగా డబ్బు ఉన్నటువంటి వాడు బూటీకి శ్యామాకు ఒకేసారి స్వప్నం వస్తుంది వాడా నిర్మించమని చెప్పి కానీ ఆ బాధ్యత బూటీ తీసుకుంటాడు వాడా నిర్మించడానికి ఆ శక్తి సామర్థ్యం డబ్బు బూటీ దగ్గర ఉంది కాబట్టి బూటీ ఆ బాధ్యత తీసుకుంటాడు తీసుకున్న తర్వాత ఈ ఆ క్రెడిట్ అంతా కూడా బూటీకే కానీ బాబా ఏం చెప్తాడు ఈ బూటీవాడాను పనులన్నింటినీ కూడా శ్యామా పర్యవేక్షిస్తాడంటాడు శ్యామా దగ్గరుండి డబ్బు పైకము అంతా బూటిదే కావచ్చు కానీ అక్కడ పెత్తనము అక్కడ పని చేయించేటువంటిది మొత్తం శ్యామాకు బాధ్యత అప్పగిస్తాడు అంటే ఒక సమానత్వమైనటువంటి భావనను ఏ విధంగా ఆ విధ అందుకే కదా బూటీ తన బాబా ప్రతినిధిగా అనేక సార్లు తన ఇంటికి విలిపించుకుంటాడు తనిఖ చివరి అంతిమ గడియల్లో ఉండగా శ్యామాను ఇంటికి పిలిపించుకొని బూటి శ్యామా పాదాలు కడిగి శ్యామా అంటే బాబా ప్రతినిధిగా భావించేవారు ఆ రోజుల్లో శ్యామా పాదాలు కడిగి ఆ పాదతీర్థాన్ని బూటీ సేవిస్తాడు అంటే బాబా చూపినటువంటి సమానత్వమైనటువంటి భావన ఎంత ప్రభావితం బూటీ పైన చేసిందంటే బూటీ చివరి గడియల్లో ఉండగా తన కుటుంబ సభ్యులందరినీ సమావేశపరుస్తాడు నేను బాబా ఇచ్చినటువంటి కృపతోటి నాకు తెలుసు బాబా నాకు ఎన్నిసార్లు మేలు చేశాడో ఎన్ని భూమిలో బాబా నాకు నా వైపు తీర్పులు వచ్చేలాగా చేశాడు ఎందుకంటే ఆ రోజుల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి బూటి అనేక లిటిగేషన్ భూములు అనేక కోర్టు కేసులు పడ్డప్పుడు ఏ విధంగా ఆ కోర్టు కేసుల నుంచి బయటపడేశాడో నాకు మాత్రమే తెలుసు మనం చేసినటువంటిది అనువంత మనకు బాబా ఇచ్చినటువంటిది కొండంత కాబట్టి మీరు ఎవరు కూడా మీ తరమే కాదు మీ తర్వాతి తరాలు తరాలు కూడా ఎప్పుడూ కూడా మనం సంస్థానానికి ఇచ్చినటువంటి ఆ వాడా పట్ల అధికారం చలాయించడానికి వీలు లేదు అని చెప్పి అందరి చేత ఓ ప్రమాణం చేయిస్తాడు ఆ ప్రమాణం ఏమిటంటే మీరు ఎవరైనా సరే షిరిడీకి వెళ్తే ఒక సాధారణమైనటువంటి భక్తుల్లాగా వెళ్ళి మాత్రమే మీరు బాబా సమాధిని దర్శించుకోవాలి ఈ వాడా మాది అనో ఈ వాడా మా పూర్వీకులు కట్టించారనో అటువంటి అహంకారమైన పూరితమైనటువంటి భావన ఏ తరానికి కూడా రాకూడదు అని చెప్పి మాట ప్రతిజ్ఞ చేయించాడు వాళ్ళతోటి ఇప్పటికీ అదే జరుగుతుంది అంటే బాబా మార్గంలో బూటీ నేర్చుకున్నటువంటి గొప్ప సమానత్వ భావన మనం అందరితో సమానం మనం ఎవరికీ అతీతులము కాదు ఒక సాధారణమైనటువంటి భక్తుడి ఎట్లానో మనము కూడా బాబా దగ్గర ఒక సాధారణమైనటువంటి భక్తులం మాత్రమే అని చెప్పి బాబా అద్భుతమైనటువంటి పాఠాన్ని తన భవిష్యత్ తరాలకు చెప్పాడు ఇప్పటికీ దాన్ని వాళ్ళు పాటిస్తూ ఉంటారు